రైట్. రాష్ట్రంలో మరి బీసీలకు సంబంధించిన సంక్షేమం ఎలా ఉంది? బీసీలకు అందవలసిన పథకాలన్నీ పూర్తిస్థాయిలో అందుతున్నాయా? బీసీలకు అందవలసిన ప్రతి రూపాయి వారికి చేతికి అందుతుందా? మరి బీసీలకు సంబంధించిన సంక్షేమ నిధులకు సంబంధించిన ప్రతి ఒక్క రూపాయి ఖర్చు ఎలా ఉంటుంది? అదేవిధంగా రీయింబర్స్మెంట్, మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి బీసీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్స్ ఎలా ఉన్నాయి? బీసీలకు దక్కవలసిన రుణాలు మరి ఏ విధంగా దక్కుతున్నాయి అనే అంశాల మీద మరి జాతీయ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు, ఆర్ కృష్ణయ్య గారు. మరి ఆర్ కృష్ణయ్య గారిని అడిగి అదనపు సమాచారం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. కృష్ణయ్య గారు చెప్పండి, మరి ఇప్పుడు రాష్ట్రంలో బీసీల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా రీయింబర్స్మెంట్స్ స్టూడెంట్స్ సంబంధించి ఎలా ఉంది? అదేవిధంగా లోన్స్కి సంబంధించి ఎలా ఉందంటారు? ప్రత్యేకంగా బీసీ సంక్షేమ శాఖ ఓ నత్తనడక శాఖగా మారిపోయింది. ఈ శాఖ లోపల రుణాలు సక్రమంగా ఇవ్వడం లేదు, ఫీజులు సక్రమంగా చెల్లించడం లేదు, ఏ కార్యక్రమం కూడా సక్రమంగా జరగడం లేదు. కేవలం ఇది ఒక పోస్ట్, హెడ్ పోస్ట్ ఆఫీస్ లెక్క. చాలా రోజులుగా 2-3 సంవత్సరాలుగా బీసీ కమిషనర్ పోస్ట్ ఖాళీ ఉంది. గురుకుల పాఠశాలలకు ఐఏఎస్ ఆఫీసర్ లేడు. కేవలం ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి నడిపిస్తున్నారు. హయ్యెస్ట్ గురుకులాలు బీసీ శాఖలనే ఉన్నాయి. మేము అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని ఏమంటే దాన్ని వర్తించుకోరు. ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఈ శాఖ మీద ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ సమీక్షకు కావలసినటువంటి నిధులను విడుదల చేస్తే చాలా బాగుంటుంది, ఆ దిశగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్కు డైరెక్టర్ లేడు, ఎండీ లేడు. ఎంబీసీ కార్పొరేషన్కు ఎండీ లేడు. ఫెడరేషన్లకు అందరికి కలిపి ఒకడే ఉన్నాడు. ఈ విధంగా ఈ శాఖ పూర్తి నిర్వీర్యమై నీరు గారిపోతుంది. దీన్ని ప్రాచాలన చేయవలసిన అవసరం ఉంది. బీసీ కార్పొరేషన్ ద్వారా గత 7.5 సంవత్సరాల కాలంలో ఒకే ఒకసారి రుణాలు ఇచ్చారు. సబ్సిడీ స్కీములు మంచిగా డిజైన్ చేశారు. సబ్సిడీ దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గారు 80% ఇస్తానని హామీ ఇచ్చారు, ఇస్తున్నారు. కానీ రుణాలు ఇవ్వకుండా సబ్సిడీ ప్రకటించి ఏం లాభం? ఇప్పుడు 3 ఏళ్ల కింద ఎన్నికల కంటే ముందు 577,000 మంది రుణాలకు సబ్సిడీ రుణాల కోసం బీసీ కార్పొరేషన్, 12 బీసీ కుల ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళకి ఇంతవరకు రుణాలు ఇవ్వలేదు. చెప్పులు అరిగే చుట్టూ, ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ, మంత్రుల ఇండ్ల చుట్టూ, లీడర్ల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు తప్ప వాళ్లకు ఇంతవరకు రుణాలు మంజూరు చేయడం లేదు. ఇక రెండవది బీసీ ఫీజు రీయింబర్స్మెంట్. గతంలో నేను అమన్ నిరాహార దీక్ష చేసి బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ 2007 రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల పెట్టించాను. అప్పుడు నేను 5 రోజులు అమన్ నిరాహార దీక్ష చేశాను, 78 సార్లు ధర్నా చేశాను. హైకోర్టులో కేసు వేస్తే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దిగొచ్చి మొత్తం ఫీజు ఎంత ఉంటే అంత, డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, పీజీ కోర్సులలో ఎంత ఫీజు ఉంటే అంత స్పెషల్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఖర్చులు ఇచ్చారు. ఇప్పుడు ఫీజులు ఇవ్వడం లేదు. ఫీజులు 35,000 ఇంజనీరింగ్లో లిమిట్ చేశాడు, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీకి 20,000 చేశాడు. మిగతా ఫీజులు కట్టలేక చాలామంది విద్యార్థులు చదువు మానుకుంటున్నారు. మరి ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, బీసీలలో ఉన్నటువంటి మైనార్టీలకు కూడా, సి గ్రూపు కానీ లేదా లద్దాఖ్, దూదేక్లా, నూర్బాషకు కూడా ఇస్తుంది. కేవలం హిందూ బీసీలకు మాత్రమే టోటల్ ఫీజు ఇవ్వడం లేదు. అది ఒక భాగం, అట్లా అన్యాయం జరుగుతుంది. రెండవది, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు కూడా ఏండ్ల తరబడి ఇవ్వకుంటారు. 2 ఏళ్ల నుంచి ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే చదువు పూర్తి అయిన వాళ్ళకి ఫీజులు రావడం లేదు, కోర్సు చదువుతున్న వాళ్ళకి ఫీజులు ఇవ్వడం లేదు. దీంతో కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విధంగా చాలా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే వీళ్ళకు ఫీజుల రీయింబర్స్మెంట్ బడ్జెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవది, గురుకుల పాఠశాలలకు, కాలేజ్ హాస్టళ్లకు ఒక్క సంత భవనం లేదు. 284 కాలేజ్ హాస్టళ్ళు ఉన్నాయి, 280 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా 238 ఒకే దఫ ఇచ్చాడు. మేము అందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. కానీ ఇంతవరకు ఒక సొంత బిల్డింగ్ కట్టడం లేదు. సొంత బిల్డింగ్లు కట్టినప్పుడే వాటి పర్పస్ నెరవేరుతుంది, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కాబట్టి వెంటనే బడ్జెట్ అలాట్ చేసి సొంత భవనాలు నిర్మాణం చేయాలి. మేము మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మాకు బీసీలకు బడ్జెట్ ఇవ్వాలంటే ఆయన ఏమన్నాడంటే బిల్డింగ్ కాన్స్ట్రక్షన్ గురుకుల పాఠశాలలకు, కాలేజ్ హాస్టళ్ళకు మేము ఇస్తాము, కలిసి అయితే 80% మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాము ఫండ్,
బాయ్స్కి అయితే 50% ఇస్తాము. స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపెట్టి ప్రపోజల్ పంపండి. ప్రతి హాస్టల్కు 4 కోట్లు, గురుకుల పాఠశాల అయితే 20 కోట్లు ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి మాకు చెప్పాడు. వీళ్ళు స్థలాలు కూడా సేకరించి పంపడం లేదు. ఇన్ని స్థలాలు సేకరించడం, వీటికి బడ్జెట్ ఇవ్వాలని ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు బడ్జెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సొంత భవనాలు ఏటా 200 కోట్ల రూపాయలు రెంట్కి ఇస్తున్నారు. అదే ఒక ఇంకో 200 కలిపి 400 కోట్లు పెడితే ఓన్ బిల్డింగ్లు అయితే ఒక 3-4 ఏళ్లల్లా. ఆ చర్యకి ఎందుకు తీసుకుంటలేదని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. బీసీ సంక్షేమం పట్ల ప్రభుత్వం సీతకన్నేసింది, నిర్లక్ష్యం చేస్తుంది, అది సరైన విధానం కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి టోటల్ బడ్జెట్ ఇచ్చి బీసీల యొక్క అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర జనాభాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 52% బీసీలు ఉన్నారు. అనేక అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని కులవృత్తులు చేతివృత్తులు మరింత దెబ్బతిన్నాయి. మొదలే యంత్రాలు పరిశ్రమలు రావడంతో కులవృత్తులు చేతివృత్తులు అన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పుడు కరోనాతోటి మరింత దెబ్బతీసి ఆకలి చావులు చేస్తున్నారు చేనేత కార్మికులు కానీ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మేదరి, ఉప్పరి, ఈ కులాలన్నీ కూడా ఈరోజు రోడ్ల పాలైనవి, వాళ్ళ జీవితాలన్నీ కూడా బదారు పాలైనవి. కాబట్టి వీళ్ళకు చేయూతనిచ్చి ఇతర రాష్ట్రాల లోపల 10-10 వేలు, 20-20 వేలు ఇచ్చి ఆదుకుంటారు వాళ్ళని. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డబ్బులు ఇచ్చి ఆర్థికంగా సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి చేయూతనిచ్చి ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా బీసీలకు ఇప్పుడున్న గురుకులాలు సరిపోతలేవు. అదనంగా మరో 240 గురుకుల పాఠశాలలు జిల్లా నియోజకవర్గంలో చొప్పున మంజూరు చేయాలి. కాలేజ్ హాస్టల్, బీసీ కాలేజ్ హాస్టల్ కూడా సరిపోతలేవు. కాబట్టి బీసీ కాలేజ్ హాస్టల్లో 150 మంజూరు చేసి ఎక్కడ నీడు అవసరం, ఇట్లా నియోజకవర్గం ఒక్కొక్కటి అంటే కుదరదు, ఎక్కడ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ డిమాండ్ ఉంది, అదే ప్రాంతం ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా కాలేజ్ హాస్టల్లో కూడా సొంత భవనాలు నిర్మించాలని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక అదేవిధంగా మరి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చేటటువంటి స్కీమును నిరంతరం కొనసాగించాలి. ఎప్పుడో ఇచ్చి ఎప్పుడో అప్లికేషన్ తీసుకొని ఇంతకే క్లోజ్ చేస్తారనేది కాదు. రుణాలు బ్యాంకులు ఎట్లయితే ఇస్తాయో నిరంతర ప్రక్రియ, ఇక్కడ కూడా నిరంతర ప్రక్రియ ఇవ్వాలి. కులవృత్తులు చేతి వృత్తులను ఆదుకోవలసినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మండల్ కమిషను మొత్తం కంట్రీవైడ్గా సర్వే చేసి యాంత్రీకరణతోటి ప్రవృత్తులు దెబ్బతింటున్నాయని చెప్పి ఇవ్వాలని చెప్తే ఇంతవరకు ఇవ్వడం లేదు, వెంటనే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రైట్ కృష్ణ గారు, మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న కేటాయింపులు సరిపోవట్లేదా, లేకపోతే కేటాయింపుల్ని పూర్తి స్థాయిలో రావట్లేదంటారా, లోపం ఎక్కడుందంటారు? అంటే 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. కేటాయింపులు తగ్గిస్తుంది, రెండవది ఇచ్చిన కేటాయింపులు కూడా రిలీజ్ చేయడం లేదు. ఉదాహరణకు బీసీ కార్పొరేషన్కు ఫెడరేషన్లకు కలిసి 5,000 కోట్లు ఇవ్వాలి, కానీ గత సంవత్సరం ప్రభుత్వం 1,000 కోట్లు కేటాయించింది. అవి 1,000 కోట్లలో 1 పైస కూడా రిలీజ్ చేయడం లేదు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్కు బడ్జెట్ తక్కువ కేటాయిస్తుండ్రు, టోటల్ కేటాయిస్తే సరిపోయేది. ఎవ్రీ ఇయర్ షార్టేజ్ అయ్యి డిఫిసిట్లు ఏర్పడుతుంది. కాబట్టి బడ్జెట్ పెంచాలి, ఇచ్చిన అలొకేటెడ్ బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలి, ఫైనాన్స్ నుంచి రిలీజ్ చేయాలి. ఫైనాన్స్ శాఖ మొత్తం బీసీ వ్యతిరేక శాఖగా మారిపోయింది. కాబట్టి ఫైనాన్స్ శాఖకు శుద్ధి చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రభుత్వము బీసీల పట్ల తమ వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలని కూడా హెచ్చరిస్తున్నా. రైట్ అండి, మరి ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి జాతీయ స్థాయిలో నాయకులు అయ్యండి, మరి మీరు ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు వీటి కోసం? బీసీ సంక్షేమ సంఘం తరఫున దాదాపు 47 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ లేని విధంగా 12,000కు పైగా ధర్నాలు, ర్యాలీలు, అసెంబ్లీ ముట్టడి, కలెక్టర్ల ముట్టడి, మంత్రుల ఇండ్ల ముట్టడి, మిలిటెంట్ పోరాటాలు చేశాం. అంతేకాదు దేశంలో బీసీలు ముఖ్యమంత్రి, దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేనని స్కీమ్ ఇక్కడ పెట్టాం. బీసీ ఎస్సీ ఎస్టీలకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 6,000 హాస్టళ్ళు పెట్టించాం. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా 1,000 హాస్టళ్ళు లేవు, కర్ణాటకలో కూడా 800 లేవు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాజ్యాలు వెళ్తున్నటువంటి తమిళనాడులో కూడా 1,000 హాస్టళ్ళు లేవు. కానీ ఇక్కడ 6,000 హాస్టళ్ళలో 600,000 మంది విద్యార్థులు 3వ తరగతి నుంచి పీజీ దాకా చదువుకుంటున్నారు. అంతేకాదు దేశంలో ఎక్కడ లేని విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెట్టించాం. దీనిలో ప్రతి ఒక్కరికి ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తేటట్టు చేశాం. కొద్దిగా తేడాలు ఉన్నాయి, వాటి మీద ఫైట్ చేస్తున్నాం, మళ్ళీ సెటిల్ అవుతుంది. అంటే ఇంజనీరింగ్లో 2 లక్షలు ఉంటే 2 లక్షలు ప్రభుత్వం పే చేయాలి,
అన్నిట్లో ఎన్ని స్కీములు, ఇట్లాంటి స్కీమ్, ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు కూడా లేదు. ఇది కేవలం మేము పోరాడి పెట్టించాం. అంతేకాదు మంచి కార్పొరేట్ విద్య, క్వాలిటీ విద్య, మంచి విద్య, ప్రమాణాలు కలిగినటువంటి విద్య పేద కులాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కాలని 82లని నేను పోరాడి ఉద్యమాలు చేసి అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డిని మెప్పించి గురుకుల పాఠశాలల స్కీమ్ పెట్టించాం ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో 1200 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇట్లా ఉచిత విద్య ఇచ్చే కార్పొరేట్ స్టాండర్డ్ గురుకుల పాఠశాలలు లేవు. ఇది మా యొక్క పోరాట ఫలితం. ప్రైవేట్ కాలేజీల రిజర్వేషన్లు కానీ, లక్షలాది ఉద్యోగాల భర్తీ కానీ, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ కానీ, ఇంకా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న ప్రతి స్కీము మేము పోరాడి పెట్టించిందే తప్ప ఏ ప్రభుత్వం పెట్టలేదు. పెడితే మరి ఇతర రాష్ట్రాలు ఎందుకు లేదు? అదే వాళ్ళకు సమాధానంగా మిగిలిపోతుంది. సెంట్రల్లో కూడా పోరాటం చేసి జాతీయ బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధం వచ్చాం, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఒప్పించాం, బీసీ ఏబీసీడీ వర్గీకరణకు ప్రధానమంత్రిని ఒప్పించాం, ఇంకా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు వచ్చే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మేడలోంచుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరు, ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో అన్ని కులాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారి వారి జనాభా ప్రకారము విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వారి జనాభా ప్రకారం వారి వాటా వాళ్ళకి దక్కాలి. కానీ దేశంలో ఈ పేద కులాలను బిచ్చగాలం చేశారు, వాటా ఇవ్వకుండా తొక్కిపెట్టారు. అందుకే ఈరోజు ఈ పేద వర్గాలు గొంతెత్తి తమ హక్కులకై ఉద్యమిస్తున్న కారణం. ఇనకపోతే మిలిటెంట్ పోరాటాలు చేసైనా మా వాటా, మా హక్కు, మా ఆత్మగౌరవం, మా రాజ్యాధికారంలో మా వాటా అని ఈరోజు గొంతెత్తి పోరాడుతున్నటువంటి సంధికాలం. ఈ సంధికాలంలో పాలక అగ్రకుల పాలకులు దిగిరాకపోతే ఈ దేశంలో తిరుగుబాటు వస్తుంది, ఈ దేశంలో విప్లవాలు వస్తాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. మరి మొత్తానికి బీసీలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వారికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల ఏర్పాట్లు కూడా మరి ఒకవేళ మార్పు రాకుంటే, మరి ఒక మార్పు మాలిన వస్తుంది, ఆ మార్పు బీసీల నుంచి వస్తుంది, అదేవిధంగా జాతీయ స్థాయిలో వస్తుంది, దానికి ఇన్ని ముందు నుండి నడిపిస్తానంటున్నారు ఆర్ కృష్ణ గారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ బీసీల పట్ల మరి ఒక వివక్షత విడినాడి మరి పూర్తిగా వారిని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని ఆర్ కృష్ణ గారు అంటున్న మాట. కెమెరామెన్ హజితో దుర్గాప్రసాద్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.